హాయ్ ఎవరీవన్, మేము ఇవాళ ఒక నర్సరీకి వచ్చాం. ఇది చాలా చాలా ర్యాండమ్ ప్లాన్. అనుకోకుండా ఏదో పని మీద బయటకు వచ్చి ఒక నర్సరీ ఎప్పటి నుంచో విజిట్ చేద్దాం అనుకుంటూ మొక్కలు కొందాం అనుకుంటున్నాను. సో వచ్చేసాను. బయట నుంచి చూస్తే చాలా చుక్కు, చాలా చిన్న నర్సరీలా ఉంటుంది. బట్ కమ్ ఇన్ సైడ్, కీప్ గోయింగ్ గోయింగ్ గోయింగ్, ఎంత పెద్ద నర్సరీనో. ఇట్స్ నాట్ అబౌట్ ద సైజ్, ద వెరైటీ ఆఫ్ ద ప్లాంట్స్. ఎంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయో, ఇండోర్ ప్లాంట్స్ నుంచి, అవుట్డోర్ నుంచి, ఫ్లవర్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి, లైక్ యు ఫైండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వెరైటీ హియర్. అండ్ దిస్ సచ్ హెల్దీ ప్లాంట్స్, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా నేను ఆల్రెడీ నర్సరీకి వచ్చి కొంచెం సేఫ్ అయింది. ఇక్కడ మొక్కలు కొనుక్కోవడం సెలెక్షన్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఆవిడ చిన్న ఒక చిన్న రూమ్ ఉంది, అందులో టీ పెట్టుకున్నది చూసానమాట. వా, టీ అనగానే ఆవిడ ఆఫర్ చేసింది మీరు కూడా తాగుతారా అని, షేమ్లెస్గా. ఓకే, మీరు ఇప్పుడిప్పుడే నా గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోస్లో మీకు తెలీదు హౌ షేమ్లెస్ అయ్యామ్ అనేది. సో ఆవిడని సిగ్గు లేకుండా ఒక టీ పెట్టమని అడిగేశాను. సూపర్ ఫ్రెష్గా ఇప్పుడు ఒక టీ పెట్టి నాకు ఇచ్చారనమాట. ఇట్స్ వెరీ నైస్, సచ్ నైస్ బ్యూటిఫుల్ గ్రీనరీ. ఆవిడంతా, ఆవిడ పేరు భాను గారు అనమాట. షీ సచ్ నైస్ బ్యూటిఫుల్ స్మైల్. ప్రేమగా నాకు టీ పెట్టించారు. సో యా నైస్. సో మీకు ఒక టూర్ ఇస్తాం మీ లోపల టీ తాగుతూ ఉండగా. ఓకే, మీకు ప్లాంట్స్ పేర్లనే చెప్పను. ఐ లవ్ ప్లాంట్స్, ఐఎమ్ సో గుడ్ అట్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్లాంట్స్. బట్ నాకు వాటి పేర్లు టెక్నికల్లీ సరిగ్గా తెలియదు. సో విల్ జస్ట్ షో యూ స్మాల్ లుక్ అరౌండ్. షేడ్ కింద ఏవైతే పెట్టారో అవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడ చాలా నర్సరీలో కూడా వెరైటీ కూడా చాలా ఎక్కువ ఉంది. వెరీ బ్యూటిఫుల్ ఇది. మన బ్యూటిఫుల్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇక్కడ ఉంది. బ్యూటిఫుల్ గ్రాఫ్టెడ్ ప్లాంట్, లుక్ ఎట్ దిస్. ఎంత బ్యూటిఫుల్గా గ్రాఫ్ట్ చేశారో చూసారు కదా. సో ఇదేంటంటే, బేసికల్ మొక్క పెరుగుతున్నప్పుడు రెండు కొమ్మల్ని దగ్గర తీసుకొచ్చి కొంచెం కట్ చేసి వాటి రెండింటిని కలిపి కట్టేస్తారు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ రెండు ఇలా కలిసి జాయింట్ అవుతుంది. అండ్ అవి అలా స్ట్రాంగ్గా అలానే ఉండిపోయి కొత్త పెరుగుతూ ఉంటాయి. సో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్ అండ్ టాలెంట్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పేషెన్స్. బటర్ఫ్లై ఎగిరిపోయింది. వెరీ క్యూట్ స్మాల్ బటర్ఫ్లై. సో టాలెంట్, పేషెన్స్, స్కిల్, టైమ్ ఇన్ని కలిస్తే ఫైనలీ మనకి ప్లాంట్ వచ్చింది. అఫ్కోర్స్ ఇన్ని కలిసినప్పుడు ప్లాంట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఈ ప్లాంట్ వచ్చేసి 15,000 అంట, బట్ ఇట్స్ వర్త్ ఇట్. There's a lot of dogs here, ma. Puppies? I saw big ones. చూపిస్తావు ఇషాన్? ఓకే, ఇషాన్ మనకి ఇప్పుడు పప్పీస్ ని ఇంకా స్మాల్ కౌస్ ని చూపిస్తాం. అండ్ వీళ్ళ దగ్గర పాట్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఎలా వస్తుంది మళ్ళీ చెప్పు. అది ఇంగ్లీష్ కౌస్ ఎలా వస్తాయి ఇషాన్? ఇషాన్ ఇంగ్లీష్ కౌస్ ఎలా వస్తాయి? నో ఇంగ్లీష్ కౌస్. తెలుగు కౌస్ అయితే అంబా. సారీ, తెలుగు కౌస్ అంబా అంటే. ఓ గుడినా ఇది. తెలుగులో కవుని గోవు అంటారు. ఆవు, గోవు. సో గోశాల, శాల అంటే ఉండే ప్లేస్ అన్నమాట. సో మీ స్కూల్ ముందు బేసికల్ గోశాల అంటే ఆవులు ఉండే ప్లేస్. పాఠశాల, పాఠాలు చెప్పేశాల, పాఠాలు. అమ్మా ఇక్కడే పెద్ద కవ్వు.
ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటాం. జన్ కౌస్ గుడ్ ఫేస్ వాష్ చేసుకుంటాయా? ఫేస్ వాష్ చేసుకుందా? సోప్ కూడా వాడిందా? సోప్ వాడతారు. ఒక రొట్టె వాటర్ ఉన్నాయి. ఇది నాగపూర్ కమల అంటే సో నాగపూర్ లెమన్స్ లాగా ఉన్నాయి కదా కొంచెం నాగపూర్ కమల అంటే అది ఒక కమల అంటే ఆరెంజెస్ ఓ అంటే ఇది ఇవి పుల్లగా ఉంటాయి మనకి నీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను మనం రోజు ఇంట్లో మల్బెరీస్ తింటున్నాం కదా కొని నాకు ఇందాక ఒక రియల్ మల్బెరీ ప్లాంట్ వచ్చింది సో ఎక్సైటెడ్ ఆ మల్బెరీని ఒక క్లచ్ చేసుకుని నోట్లో పెట్టుకున్నా బట్ ఇట్ వాస్ సో షార్క్ అంటే పుల్లగా అంటే స్టార్ ఫ్రూట్ మొక్క ఇక్కడ నుంచి ఫస్ట్ యాక్చువల్లీ అవి సో టెంప్టెడ్ అనమాట ఈ మొక్కను చూడగానే ఆటోమేటిక్గా నా చేయలో ఒకటి కాయని కట్ చేసేసింది బట్ తర్వాత భానుగారితో మాట్లాడినప్పుడు మళ్ళీ ఆవిడని అడిగితే ఒక కాయ అడిగితే ఇంకా రెండు ఇచ్చారు సో మొత్తం ఇక్కడ జామకాయలు ఉన్నాయి అక్కడ సపోటా ఉన్నాయి మునక్కాయ ఉన్నాయి అన్నీ ఇది బాగుందా? యా మనీ ప్లాంట్ లాగా ఉంది కొంచెం ఇవన్నీ పార్ట్ హౌస్ అని వాటి ఫ్యామిలీ అన్నమాట ఇది ఒకటి ఇవ్వండి యా యా ఈ మొక్క ఇందాక ఇచ్చింది అదా ఇక్కడ స్టార్ ఫుడ్ మొక్కలు కూడా ఉన్నాయి అండ్ ఈ నర్సరీ లేడీ చాలా గ్రేషియస్ గా చాలా మంచిగా మాకు ఒక రెండు స్టార్ ఫుడ్స్ ఇచ్చింది అండ్ ఇంకోటి నేను కొట్టేసి ఆవిడకి వాటర్లో కుక్క ఉందంట ఫాస్ట్ వస్తున్నా ఇక్కడ మాకు భాను గారు రెండు ఫ్రీ స్టార్ ఫ్రూట్స్ ఇవ్వడమే కాకుండా ఒక మంచి టీ కూడా పెట్టిస్తున్నారు అంటే నాకే సిగ్గు లేకుండా అడిగేశారు అన్నమాట పాపం పెట్టిస్తున్నారు కష్టపడి ఓకే సో బచ్చలి కూర ఉంది క్యాప్సికమ్ ఉంది బచ్చలి కూర అంటే ఇంగ్లీష్ నేమ్ తెలియదు చూపి ఇలా చూస్తే తమలపాకులా ఉంది బట్ అది ఒక లీఫ్ బచ్చలి కూర తెలుస్తుంది ఇట్ ఈస్ వెరీ నైస్ పప్పులో వేసుకుంటారు తోటకూర కాకరకాయ క్యారెట్ బీరకాయ వీడన్నిటికీ ఎండ కావాలి అవునా అయ్యో మిరపకాయ మనం మిరపకాయ కూడా తీసుకుందాం ఓకే టేకింగ్ నాకు ఇవ్వు క్లస్టర్ బీన్స్ మేతి మేతి కూడా వద్దు మన ఇంట్లో ఉన్న మెంతులు వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి కొరియాండర్ కూడా ధనియా వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి బ్రింజల్ మన దగ్గర పెరుగుతుందో లేదో తెలియదు మన వచ్చే ఎండకి బట్ నాకు ఆ మొక్కలకి బ్రింజల్ చూసినప్పుడు అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఐ టేకింగ్ వన్ ఐ డోంట్ లైక్ బ్రింజల్ మునక్కాయ అంత ప్లేస్ లేదు అంత పెరిగేంత వరకు కోపి కూడా లేదు ఇంకొక వంకాయ సో లెట్స్ టేక్ దిస్ వంకాయ టు దీస్ బ్రింజల్స్ లుక్ బెటర్ యా బట్ మనం రెండు రకాల వంకాయలు తీసుకున్నాం అరే జస్ట్ వన్ మోర్ వంకాయ బట్ ప్రస్తుతానికి ఆ రెండు చాలు ఓర్ ఇది కూడా తీసుకున్నాం ఐ డోంట్ నో యూ లైక్ వంకాయ సో మచ్ నో ఐ డోంట్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వంకాయ కూర బట్ దెన్ ఐ లవ్ వంకాయలో ఆన్ ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ వంకాయ చూసినప్పుడు అవి బ్యూటిఫుల్గా ఇలా నిగనిగలు ఆడిపోతూ షైన్ అవుతాయి టొమాటో ఒక టొమాటోని కట్ చేసి వేసినా కూడా వస్తాయి బట్ ఎందుకో ఈ టొమాటోస్ కొంచెం ఎక్కువ హెల్దీగా ఉంటాయేమో అన్న చిన్న ఫీలింగ్ ఉంది నాకు సో అంటే టొమాటో యాక్చువల్లీ నాకు కాకరకాయ నా అన్నిటికంటే ఫేవరెట్ మొక్కలు ఇలా తీగలు ఉంటాయి కదా ఇలా క్లైమ్ చేసేవి ఇవన్నీ నాకు చాలా ఇష్టం బీరకాయలు సొరకాయలు నాకు సొరకాయలు కూడా దియా చెట్ల మీద సొరకాయ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కాకరకాయ కానీ మేబీ మనం కాకరకాయ ట్రై చేద్దామా అదొద్దు సొరకాయ ట్రై చేద్దాం వీళ్ళ దగ్గర ఉంటే సొరకాయ అంటే బాటిల్ వావ్ సొరకాయ అన్నా సొరకాయ వచ్చేస్తుంది ఓ రెండు రకాల సొరకాయ ఒక ఈ రౌండ్ సొరకాయ ఉంది రౌండ్ సొరకాయ ఈ పొడవు సొరకాయ ఉంది
I know this one. Yeah. I didn't know there was a round one. So, yeah. There are two different sorakayalu untayi. తెలంగాణ లో ఆనపకాయ అని కూడా అంటారు. సో ఈ రెండిట్లో ఏది తీసుకుందాం దియా? యూ చూస్. ఆ ఓ రౌండ్ ఆంధ్ర స్పెషల్. నేను యాక్చువల్లీ ఆంధ్ర నుంచే కానీ మాకు ఎక్కువ చిన్నప్పుడు ఇవే చూస్తాను నేను. ఓకే మనం ఒక ఆంధ్ర స్పెషల్ ఒక తెలంగాణ స్పెషల్ తీసుకుందాం. డు వి ఈవెన్ హావ్ ప్లేస్ ఫర్ ఆల్ దిస్? నో, వి డోంట్ హావ్ ప్లేస్. వాటికి సరిపోయిన దండ కూడా రాదు. బట్ ఐ స్టిల్ వాంట్ టు ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇంకేం తీసుకున్నావు? ఇంకో చాలా టెంప్టింగ్ గా ఉంది. చికెన్ కాయలు కానీ ప్రస్తుతానికి ఓకే. కింద చెట్టుకు వచ్చేది అల్లుకునేదా? ఓ చెట్లా వస్తుంది. ఓకే క్యారెట్ ట్రై చేద్దాము సీడ్స్ తో. అసలు క్యారెట్ లో సీడ్ ఎక్కడ ఉంటాయి? క్యారెట్స్ కి కూడా ఎండ కావాలా? కానీ మరి ఇలా హిల్ స్టేషన్స్ లో ఎండ లేని చోట కూడా బాగానే దొరుకుతుంటాయి కదా. అంటే సన్ లైట్ కావాలి. ఓకే ప్రస్తుతానికి చాలు. ఇవి మనం పెంచడానికి ట్రై చేసి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కొనిస్తాం. ఫైనలీ హావ్ టేకెన్ వన్ సొరకాయ. తెలంగాణ స్పెషల్ సొరకాయ, ఆంధ్ర స్పెషల్ సొరకాయ, ఒక హైబ్రిడ్ టొమాటో. హైబ్రిడ్ నో, ఐ కరెక్ట్ మై సెల్ఫ్, ఐ డోంట్ నో విచ్ వన్ ఇట్ ఈస్, మోస్ట్లీ నాటుదే అనుకుంటాను. వన్ నల్ల వంకాయ, వన్ గ్రీన్ వంకాయ, వన్ పర్పుల్ వంకాయ, మిరపకాయ. డన్ డన్ డన్. దాన్ని రికార్డ్ చేయొద్దు. బట్ మీకు భానుగారు కనిపించినప్పుడు కనిపించకపోయినా ఆవిడ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో, ఆవిడ స్మైల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ వయసు అన్లక్కి మిస్ అయిపోతున్నారు. బట్ ఆవిడ స్మైల్ చూడాలంటే నర్సరీ కాదు. థ్యాంక్ యూ భానుగారు. ఇలా నర్సరీలో కూర్చుంది అంటే చాలా ఫీలింగ్ చాలా బాగుంది. సో నిజంగా థ్యాంక్ యూ. వేసుకోండి. అయ్యో నేను కూర్చోను, నేను చూంటాను. మీరు కూర్చోలు ఇంకా దాని. వెరీ నైస్, చాలా బాగుంది టీ. వెరీ నైస్ టీ. మా నీకు మిల్కీ మిల్కీ టీ ఇష్టం లేదు కదా? ఇది మిల్కీ మిల్కీగా లేదు, జస్ట్ షుగర్ కొంచెం నా లెవెల్స్ కన్నా ఎక్కువ ఉంది. బట్ స్టిల్ వెరీ నైస్ టీ, చాలా బాగుంది. షుగర్ నేను ఎక్కువ తాగుతున్నాను. ఎక్కువ మంది ఇలానే తాగుతారు. మీరు ఎక్కువ తాగు, నేను తక్కువ తాగుతాను. అలా షుగర్ తిన్నాను అలా ఏం కాదు. స్వీట్స్ అవన్నీ బాగా తింటాయి. బట్ టీలో నాకు షుగర్, టీ కాఫీలో షుగర్.